కానీ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు నుండి బ్రహ్మోత్సవాలు, కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. ఈరోజు ఉదయం మార్నింగ్ 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఇంచుమించు 100 మంది ముత్తైదువుల్లో చేత పసుపు కొట్టాము. ఈ పసుపుని అమ్మవారి మంగళ స్నానాలకి ఉపయోగించడం జరిగింది. ఈ మంగళ స్నానాలు చేసిన మంగళ గౌరి అలాగే పరమేశ్వరులు ఇద్దరు కూడా ఈరోజు నగర పర్యటన చేస్తారు. అది సాయంత్రం టైంలో ఉంటుంది. ఈ కన్నుల పండుగగా దేవస్థానం నిర్వహించడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటుంది. ఇలా అమ్మవారిది స్వామివారిది 5 రోజుల పాటు జరిగే ఈ వివాహ మహోత్సవానికి మీరందరూ కూడా ఆహ్వానితులే. అందరూ కూడా తరలిరండి, అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు పొందండి. ఈ వివాహ మహోత్సవంలో అత్యంత విశిష్టమైన ఘట్టం 17వ తారీఖున 8 గంటలకి రాయభారం ఉంటుంది. స్వామివారి తరఫున కొంతమంది కవి పుంగవులు, అలాగే అమ్మవారి తరఫున కొంతమంది పండితులు మీరు రాయభారంలో పాల్గొంటారు. రాయభారం తదనంతరం అమ్మవారికి స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. రాత్రి 10:30 గంటలకు తదుపరి తీర్థ ప్రసాదాలు కూడా దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. ప్రతిరోజు కూడా అమ్మవారిని స్వామివారిని కళ్యాణమూర్తులుగా అలంకరించి దానికి కావలసిన వైదికమైన కార్యక్రమాలన్నీ చేపడతాం. ఈరోజు ధ్వజారోహణ, అలాగే అమ్మవారి మంగళ స్నానాలు, అంకురార్పణ ఇవన్నీ ఉంటాయి. రేపొద్దున అమ్మవారికి మూలమంత్ర జపాలు ఇవన్నీ ఉంటాయి. ఇంతే కాకుండా ప్రతిరోజు సాయంత్రం పూట అమ్మవారు వివిధ వాహనాల్లో, ఈరోజు గజ వాహనము, రేపు వచ్చి రావణ వాహనము, మరునాడు వృషభ వాహనము 17వ తారీఖున, అలాగే 18వ తారీఖున వచ్చేసి సింహ వాహనము, చివరి రోజున 19వ తారీఖున వెండి రథంతో అమ్మవారు స్వామివారు విజయవాడ నగర ప్రజలకు ఆశీస్సులు అందచేయడానికి నగర పర్యటన చేస్తారు. 19వ తారీఖు పూర్ణాహుతితో ఈ అమ్మవారి వివాహ మహోత్సవం ముగుస్తుంది. ఈ పూర్ణాహుతి తదుపరి అమ్మవారి చండీశ్వర స్నానం కూడా ఉంటుంది. ఇది మన దుర్గాఘాట్లోని కృష్ణవేణి నదిలో చండీశ్వర స్నానం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ చండీశ్వర స్నానానికి తరలిరండి. అలాగే అమ్మవారి స్వామివారి కళ్యాణ దివ్యలీలా కళ్యాణానికి అందరూ కూడా తరలి వచ్చి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కండి. ప్రతిరోజు నగర పర్యటన తదుపరి అమ్మవారికి నృత్య నీరాజనం కూడా ఏర్పాటు చేస్తాము. వేదస్వస్తి తర్వాత అమ్మవారు పెదరాజు గోపురం దగ్గర కొంతమంది సాంప్రదాయ నాట్య కళాకారులు కూచిపూడి అలాగే భరతనాట్యం ద్వారా అమ్మవారికి నాట్య నివేదనం చేస్తారు. కన్నుల పండుగగా సాగే ఈ అమ్మవారి కళ్యాణానికి మీరందరూ ఆహ్వానితులు, తప్పక రండి. జయ దుర్గా భవానీ.